వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అంటున్న హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎరువులు విత్తన డీలర్ల శిక్షణా తరగతుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక, కొత్త జిల్లాలు ఏర్పడాక నిరంతరం పెట్టుబడి విత్తనాలు కానీ ఎరువులు కానీ వాళ్ళందరూ కూడా నిత్యం ఎప్పుడు రైతులకు అందుబాటులో ఉంటాయి. సెంటర్స్ డిప్లొమా హోల్డర్స్కి పర్మిషన్ ఇస్తున్నారు. మన డీలర్లందరికీ కూడా స్వాగతం. గట్టిగా చప్పట్లతో గౌరవ సాధించాలి సార్. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సార్, తమరిలో మాకు నీటి సదుపాయం కూడా ప్రాజెక్టుల ద్వారా వస్తుంది సార్, సంతోషంగా ఉన్నాం సార్. అలాగే మరి సీనియర్ నాయకులు దువ్వల మల్లయ్య గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతులకు ఎక్కువ అవినాభావ సంబంధాలు ఉంటాయి. చాలా సంతోషం. మన జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో 271,090 మంది రైతులు ఉన్నారు. 271,090 మంది రైతులు ఉన్నారు. సో ఇందులో 250,000 చిన్న సన్నకారు రైతులే, అంటే 5 ఎకరాలలోపు భూమి ఉన్నటువంటి వాళ్ళు 250,000 మంది రైతులు. 271,000లో 250,000 మంది 5 ఎకరాలలోపు భూమి కలిగిన వాళ్ళు, అంటే పేదవాళ్ళు, వ్యవసాయాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళు. సో ఆ రైతులు నార్మల్గా ఏం జరుగుతుందంటే, ఇంత టెక్నాలజీ వచ్చినా ఇంత మార్పు వచ్చినా కూడా ఏదైనా ఒక రోగం వచ్చిందంటే డీలర్ దగ్గరకు వచ్చి ఏదో ఆకుపచ్చ పువ్వు వచ్చి పురుగు వచ్చింది లేదా తెల్ల పురుగు వచ్చింది ఏం మందు కొట్టాలని డీలర్ని అడుగుతారు. డీలర్ డబ్బు ఇవ్వగానే తీసుకుపోతున్నారు, కొడుతున్నారు, అంతేనే కదా. మరి డీలర్కు ఎంత మేరకు అవగాహన ఉంది, రైతుకు ఎంత మేరకు అవగాహన ఉంది అనే గ్యాప్ అనేది కనసాగుతుంది. ఇవాళ మన రాష్ట్రం కొంచెం డిఫరెంట్, దేశంలో మిగతా రాష్ట్రాలతో చూస్తే తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇక్కడ వ్యవసాయ విస్తరణ అధికారులను ప్రతి 5,000 ఎకరాలకు ఒక అధికారిని నియమించాం. ఇంతకుముందు తెలంగాణ రాకముందు ఏముంటుండే, మండలానికి ఒక్కలో ఇద్దరో వ్యవసాయ శాఖ అధికారులు ఉందరు. ఆయన ముఖం రైతుకు తెలియదు, రైతు ముఖం ఆయనకు తెలియదు. మరి రైతుకు ఎవరు తెలిసాయా? మండలంలో ఉన్న డీలరో, పాత తాలూకాలో ఉన్న ఎరువుల దుకాణం ఆయన్నే రైతుకు తెలుసు. ఈయన ఆయన దగ్గర ఉద్దరి పెడతాడు, ఆయన ఈయనకు ఉద్దరిస్తాడు. ఇద్దరి మధ్యలో అభినాభావమైనటువంటి బంధం, సంబంధం, నమ్మకం, విశ్వాసం అనేది ఉండేది. సో డీలర్ మీద రైతు ఆధారపడుతుంటాడు. అది అప్పుడప్పుడు ఉద్దరి పెట్టడానికి కావచ్చు, లేదా డీలర్ కరెక్టే చెప్తాడు ఎంత యూరియా కొట్టాలి, ఏం డిఏపి మంది ఏమేయాలి, లేకపోతే 20-20 వేయాలనా, ఏమేయాలి, పురుగుల మంది ఏం కొట్టాలి అనేది డీలర్ మీద ఆధారపడి ఈ దేశంలో ఇంకా వ్యవసాయం కొనసాగుతూ ఉంది. ఇంత మార్పు వచ్చి ఇంత టెక్నాలజీ వచ్చినా మన దేశంలో డీలర్ మీదనే ఎక్కువ ఆధారపడి ఉంది. అందువల్ల దేశవ్యాప్తంగా ఈ డీలర్లకు కూడా ఒక శిక్షణ ఇవ్వగలిగితే, డీలర్లలో అవగాహన పెంచగలిగితే రైతుకు మేలు జరుగుతుంది అనేది ఈ పథకం యొక్క ఇంకోటి కూడా ఏమవుతుంది, ఈ కెమికల్ ఫర్టిలైజర్ ఎక్కువ వాడడం వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదమైనటువంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. పెస్టిసైడ్ ఎక్కువ వాడడం వల్ల కూడా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు ప్రజలకు బాగా ప్రబలుతూ ఉన్నాయి. అందుకే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఏం చూస్తున్నారు, మందులు ఎంత తక్కువ వాడిన తిండి తింటే అంత మంచిది అంటున్నారు. మొక్కకు కూడా ఏ సమయంలో మందు వేయాలి, ఏ మోతాదులో మందు వేయాలి, ఎప్పుడు మందు వేయాలి, సకాలంలో సరి అయినటువంటి క్వాంటిటీ, సరి అయినటువంటి మందు ఇవ్వగలిగితే దిగుబడి బాగుంటుంది, రైతు బాగుంటాడు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని సాధించగలగాలి. ఇంకోటి ఏంటంటే, ఒక పంట బాగుంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఆ భూమి యొక్క సారం తగ్గిపోతే రెండో పంటకో మూడో పంటకో అది భూమి మళ్ళీ చేతికి రాకుండా అవుతుంది. ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనతో ఉండాలి వ్యవసాయం తప్ప, ఈ ఒక్కసారి బయట పడేసుకుంటే అయిపోతుంటే మరి భూమిలో సారం తగ్గి, భూమిలో పెస్టిసైడ్ పెరిగి, భూమిలో ఇతర పెరిగితే అది పనికి రాకుండా పోతుంది. అందువల్ల భూమిని బట్టి కూడా మనం అందులో ఏమి నత్రజని తక్కువ ఉందా, ఫాస్ఫేట్ తక్కువ ఉందా, ఏం తక్కువ ఉంది, ఎంత మోతాదులో వెయ్యాలి, అంటే సాయిల్ టెస్ట్ చేసి మేము ఇస్తున్నాం. మీరు ఆ సాయిల్ టెస్ట్ రిపోర్ట్ చూసి ఆ రైతు ఏం పంట వాడాలి, ఏం పంట వెయ్యాలి, ఏం మందు కొట్టాలి, ఎంత మోతాదులో ఫర్టిలైజర్ అప్లై చేయాలని మీరు చెప్పగలిగే స్థితిలో మీరు ఉండాలి. అంటే మీకు ఈ ట్రైనింగ్లో మీకు అన్నీ కూడా నేర్పిస్తారు. మీరంటే ఆల్మోస్ట్ మా వ్యవసాయ శాఖ అధికారులకు ఎంత నాలెడ్జ్ ఉంటుందో మీకు కూడా అంత నాలెడ్జ్ దీని ద్వారా మీరు పొందాలనేటువంటిది ఈ ట్రైనింగ్ యొక్క ఉద్దేశం.
మొట్టమొదటిసారి ఇవాళ మీరంతా మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా రైతులు, మనకు తెలియంది ఏముంది, పాత రోజుల్లో రోజు ముగ్గురు నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ఈ జిల్లాలో. పేపర్ చూడాలంటే భయం అవుతుండే. ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు తగ్గినాయి పూర్తిగా. మీరు గమనిస్తలేదు అసలు ఒక్క వార్త వస్తుందా? రైతులు ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇటు రైతు బంధు పథకం, అటు రైతు భీమా, అదేవిధంగా 24 గంటల కరెంటు, ఇవాళ మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేయడం, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలు వేగంగా జరుగుతూ ఉంటే మాకు సాగునీరు వస్తుందనేటువంటి రైతులు ఉండే ఆత్మవిశ్వాసం, మార్కెటింగ్ వసతులు మెరుగుపడడం, ఈ రకంగా ఏమైపోయిందంటే చాలా విశ్వాసం పెరిగింది. రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ధైర్యంగా ఈరోజు వ్యవసాయం చేసే వైపు రైతులు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా బాగుంటుంది భవిష్యత్తు. నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా మననే కాపీ కొట్టింది కదా, కాకపోతే కొట్టినోళ్ళు కొట్టిన మంచి కొట్టినే బాగుండు. నకల్ మారే తోపి అకల్ రహన అనేది అంటారు వెనుకట. ఈ నకలు కొట్టిరు కానీ పురా కొట్టలేదు, సగం కొట్టినా మంచిగుండే, 10 పైసలు కొట్టిరు. ఇప్పుడు 5 ఎకరాలు ఉంటే మనం ఇచ్చేది 5 పదులు 50,000, వాళ్ళు ఇచ్చేది 6,000. 50,000 6,000 ఎంత? అది 2,000. మనం 5 ఎకరాలు ఉన్నానికి 50,000 ఇస్తాం, వాళ్ళు ఎంత ఇస్తారట? 6,000. అంటే ఎన్నో వంతిది, 10 పైసలు 12 పైసలు మనం ఇచ్చే దాంట్లో 12 పైసలు కొడద కొట్టిరు మంచిగా. ఓ 25-30 వేలు ఇచ్చినా రైతు బాగుపడుతుండే కదా, కానీ ఆ ధైర్యం జారలే వాళ్ళకు. ప్రతి ఆదివారం ఉంటుంది కనుక ఇవాళ మొదటి ఆదివారం వచ్చి మళ్ళీ బంద్ చేయకుండా సరే, దయచేసి తప్పకుండా రండి. అంటే నాలెడ్జ్ అనేది ఇప్పుడు ఏ నాకు చాలా అనుభవం ఉంది, నేను ఏమో 60 ఏళ్ళు వీడేది చెప్పేది అంటాం ఒకవేళ అట్లా అనుకోవద్దు. ఎప్పుడు కూడా నిత్య విద్యార్థులమే, ఎంత నేర్చుకున్నా కూడా మనిషి జీవితంలో నేర్చుకోవాల్సింది ఉండే ఉంటుంది, తెలుసుకోవాల్సింది ఉండే ఉంటుంది. ఎంత అనుభవం వచ్చినా కూడా కొత్త విషయాలు తెలుసుకుంటే చెడిపోయేది ఏం లేదు కదా, భవిష్యత్తుకు పనికొస్తుంది. అందువల్ల తప్పకుండా ఈ మొత్తం క్లాసులు కూడా మీరు వినాలి. శిక్షణను సంపూర్ణంగా విజయవంతం చేసి మీరు టెక్నికల్గా నాలెడ్జ్ను బాగా గెయిన్ చేయగలిగితే ఇది వ్యవస్థకు మంచిది. డీలర్లకు కూడా ఏ ఇబ్బంది లేకుండా మేము కూడా సహకారం ఇస్తాం మీ లైసెన్స్ల రెన్యువల్ విషయంలో కానీ. ఎందుకంటే మనం ఫస్ట్ టైం దేశంలోనే ఫస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం పీడీ యాక్ట్ తెచ్చింది, తెలుసు కదా పీడీ యాక్టు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు లేదా నకిలీ మందులు ఎవరైనా అమ్మితే పీడీ యాక్టు తెచ్చే చట్టాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ దేశంలో మొదటిసారి తెచ్చింది. మీకు దాని మీద కూడా అవగాహన రావాలి, ఏది నకిలీ మీకు తెలియక ఏం చేస్తారంటే ఎవడో దగ్గర పెట్టుకుంటాం, అది డూప్లికేటా అసలా నకిలీ మీకు తెలియదు, తెలియక పెట్టుకున్న పాపానికి మనం కూడా పీడీ యాక్ట్లు ఇచ్చుకుంటాం. సో మీకు ఆ నాలెడ్జ్ రావాలి, ఏది నకిలీ ఏది అసలి, ఏది అమ్మాలి ఏది అమ్మద్దు, చట్టం ఏం చెప్తుంది పీడీ యాక్ట్ ఈ స్పురియస్ సీడ్స్ విషయంలో చట్టం ఏం చెప్తుందనే అవగాహన మీకు ఉందనుకో మీ జాగ్రత్తలు మీరు ఉంటారు. తెలియకపోతే ఏమైందంటే అమాయకంగా మోసపోతాం. ఎవడో కంపెనీ వాడు వచ్చి మనకేం చెప్తాడు, దీంట్లో 50% మార్జిన్ అంటాడు డీలర్కి. అప్పుడు ఇలా మార్జిన్ ఎక్కువ ఉంది కదా మనం పెట్టుకుని అయితే రెండు అమ్ముతాం తెస్తే ఒక వాడు వచ్చి పట్టుకుంటాడు. ఇది ఎక్కడ పరిశాంత రాజీ ఇట్లా అంతా ఒత్తుకుంటాడు, అవునా? నార్మల్గా జరిగేది. సో అది దాని మీద కూడా కొత్త చట్టం మీద కూడా మీకు అవగాహన రావాలి. వాట్ ఈస్ పీడీ యాక్ట్, వై ఈ పీడీ యాక్ట్ దేనికి అప్లై అవుతుంది, ఏది అమ్మాలి ఏది అమ్మద్దు, దాంట్లో చట్టం ఏం చెప్తున్నది అనే దాని మీద కూడా మీకు అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలా. ఎందుకంటే మనం చాలాసార్లు చూస్తాం నకిలీ పురుగు మందులో లేకపోతే మిర్చి విత్తనాలు నకిలీ చేసి పెట్టుబడి ఎక్కువ ఉంటుంది మిర్చిలకు, ఎకరానికి 2-3 లక్షల పెట్టుబడి ఉంటుంది. అది మొలవకనో పూత రాకనో పంట రాకనో అప్పులైపోయి ఆయన రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. సో రైతుల ఆత్మహత్యకు కారణమైనటువంటి నకిలీ విత్తనాలు అమ్మేటువంటి వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం చాలా కఠినమైనటువంటి చట్టాన్ని తెచ్చింది. సో దాని విషయంలో కూడా మనం ఎట్లా ఉండాలి, మరి దాన్ని మీరు ఎట్లా గుర్తుపట్టాలి, ఏ రకంగా మనం జాగ్రత్త పడాలనేటువంటిది కూడా ఈ ట్రైనింగ్లో భాగంగా మీకు ఉంటుంది. సో అవేర్నెస్ లేకపోతే ఏమైందంటే వాడు ఒట్టి దుకాణంలో బలవంతంగా పెట్టిపోతాడు, ఏమి ఇయ్యక భయ్య అమ్మినాకనే ఈ పైసలు అంటాడు వాడు, పెట్టుబడి లేదా అమ్మినాక ఈమని 50% అనే మనం ఎక్కడో ఆశపడతాం, మనుషులం కదా, టెంప్ట్ అవుతాం జరగదు. టెంప్ట్ అయితే అది మొదటికే మోసమయ్యే పరిస్థితి ఉంటుంది. అందువల్ల అరే నాయన నువ్వు 50 వద్దు నీకు అతద్దు నువ్వు ఉత్తగించరద్దు పోరప్పు అని నిలగొట్టాలి వాడిని, మరి ఎవరు నిలగొట్టాలి ఎవరు ఉంచుకోవాలి అనేది ఈ శిక్షణలో మీరు నేర్చుకునేటువంటి పరిస్థితి.